Namaste. Doctor's Talk Live ki swagatam. Korum ENT Super Speciality Hospital ki chindina minimally invasive ENT surgeon Dr. Sathish Kumar garu ivela CVR Health studio lo unnaru. ENT samasyalaku sandehalaku samadhanalu ichchendike mantho paatu unnaru. Screen meeda kanipistunna number laki call chesi ENT ki sambandhinchina itvanti doubts unna neruga doctor garito maatladochu. Namaste andi. Namaste andi. Mukhyanga ee roju endoscopy ఆపరేషన్స్ మరియు గొంతు చెవి ముక్కు సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రధానంగా డాక్టర్ గారు, అసలు ఎండోస్కోపీ అంటే ఏంటి, దాని గురించి అవగాహన కల్పిస్తారు. ఎండోస్కోప్ అన్నది మన శరీరం లోపల ఉన్న వివిధ అవయవాల లోపలి అంతర్భాగాన్ని పరీక్షించడానికి, క్షుణ్ణంగా పరీక్ష చేయడానికి ఉపయోగపడే సాధనమే ఎండోస్కోప్ అంటామన్నమాట. సో దీని ద్వారా మనము శరీరం లోపల ఉన్న అవయవాల లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్న ఆ యొక్క శరీర నిర్మాణ శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరీక్ష చేయవచ్చు. అందులో ఎటువంటి లోపాలు తలెత్తుతున్నా మనము క్లియర్గా చూడడం వల్ల ఆ లోపం ఏమిటో అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎండోస్కోప్ అనేది మన బాడీలో ఉన్న చాలా అవయవాల పరీక్షకు ఉపయోగపడుతుంది. అది ఏ అవయవంలో పరీక్ష చేయబడుతుందో దాని ప్రకారం దాని పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన జీర్ణాశయం లోపల ఉన్న రకరకాల జబ్బులను పరీక్షించినట్టయితే దాన్ని గ్యాస్ట్రోస్కోప్ అంటాము, లేదా అప్పర్ జీ ఎండోస్కోప్ అంటాము. అలానే పెద్దపేగు లోపల ఉన్న ప్రాబ్లమ్స్ని పరీక్షించడానికి ఉపయోగపడే ఎండోస్కోప్ని కొలనోస్కోప్ అంటాము. అలానే మన మూత్రనాళాలు, అలానే మన యురినరీ బ్లాడర్, మూత్రాశయం లోపల ఉన్న పరీక్ష చేయడానికి ఉపయోగించే దాన్ని యురెత్రోస్కోప్ అంటాము. సో అలానే కడుపు లోపల మనకు అపెండిసైటిస్, కొలెస్టిస్టమీ, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని పరీక్ష చేయడానికి మరియు ఆపరేషన్ చేయడానికి ఉపయోగించే దాన్ని లాప్రోస్కోపిక్ అంటాము. సో అలానే ముక్కు అండ్ ఈ సైనస్ లోపల ఉండే ప్రాబ్లమ్స్ని సరిచేయడానికి ఉపయోగించే దాన్ని నాసల్ ఎండోస్కోప్ లేదా సైనోస్కోప్ అంటాము. దీని ప్రత్యేకతలు ఏంటి? అసలు దీని ప్రత్యేకతలు అంటే ముఖ్యంగా ఎండోస్కోప్ ద్వారా శరీరం లోపల ఉన్న ప్రాబ్లమ్స్ని మనము చాలా క్లియర్గా చూడవచ్చు. అలా ఎందుకు జరుగుతుందంటే వాటికి వైడ్ యాంగిల్ వ్యూ ఉంటుంది. అంటే మనకు చిన్న ఆ యొక్క ఎండోస్కోప్ ద్వారా లోపల చాలా పెద్ద ఏరియాని ఎక్కువ యాంగిల్ ఉండడం వల్ల క్లియర్గా చూడగలుగుతాము. అండ్ అది మనకు ఎండోస్కోప్ని మన న్యాచురల్ ఆరిఫేసెస్, అంటే ముక్కు అనుకోండి, జస్ట్ దాని ముక్కు ద్వారానే లోపలికి పంపించవచ్చు. అలానే మన స్టమక్, కడుపు లోపలికి, నోటి ద్వారా లోపలికి పంపించవచ్చు. సో మినిమల్లీ ఇన్వేసివ్ ప్యాటర్న్ లోపల, అంటే ఎటువంటి కోతలు అటువంటివి లేకుండా మనం దాన్ని లోపలికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ వాటికి మత్తు కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది. ఎండోస్కోపీ సర్జరీలకి ఓపెన్ సర్జరీలకి తేడా ఏంటి? ఓకేనండి. ఇప్పుడు మనకు ఎండోస్కోపీ యొక్క ప్రత్యేకతలు చెప్పుకున్నాము. ఈ ప్రత్యేకతల వల్లనే దానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎండోస్కోప్తో చేసే ఏ ఆపరేషన్ కానివ్వండి, లాప్రోస్కోపిక్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ముక్కు ఆపరేషన్స్, ఇంకా రకరకాల లోపల మన కడుపు లోపల, జీర్ణాశయం లోపల చేసే స్టెంట్స్, అటువంటి రకరకాల ఆపరేషన్స్ అన్నీ ఇవి మినిమల్లీ ఇన్వేసివ్ ప్యాటర్న్లో చేయబడుతున్నాయి. ఒకప్పుడు ఇవే ఆపరేషన్స్ చాలా పెద్ద కోతలతోని, లేదా చాలా పెద్ద కోతలతోని ఎక్కువ మచ్చ ఏర్పడేటట్టు చేయబడేవి. అటువంటి ఆపరేషన్స్ ఇప్పుడు ఎటువంటి కోత అవసరం లేకపోక, లేదా ఏదో చిన్న కోతతోని మనం ఆపరేషన్ చేయడానికి ఈ ఎండోస్కోప్స్ అనేటివి ఒక రకంగా చెప్పాలంటే ఈ వైద్య శాస్త్రంలో గొప్ప పురోగతిని తీసుకొచ్చాయి. తద్వారా పేషెంట్ యొక్క కోలుకునే సమయము చాలా తగ్గించబడింది. అలానే పేషెంట్ హాస్పిటల్స్లో ఉండాల్సిన సమయం కూడా చాలా తగ్గించబడింది. సో ఇవి దీని ద్వారా, అదే ఓపెన్ సర్జరీస్లో అంతకుముందు పేషెంట్ ఎక్కువ రోజులు హాస్పిటల్స్లో ఉండాల్సి వచ్చేది, అలానే ఎక్కువ రోజులు యాంటీబయాటిక్స్ లాంటివి తీసుకోవాల్సి వచ్చేది, ఎక్కువ రోజులు ఎక్కువ కాస్ట్ కూడా అయ్యేది. సో ఇప్పుడు దాని ద్వారా మనకు కొన్ని కాస్ట్ తగ్గడం కూడా జరిగింది. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? కుమార్ అండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సందేహం ఏంటో. నమస్తే అండి, మీ సందేహాన్ని చెప్పండి సార్. సార్, నేను స్మోకింగ్ చేస్తాను సార్, కొంచెం నా స్మోకింగ్ ని నోట్ చేస్తాను సార్. స్మోక్ అది ఇప్పుడు నార్మల్ గా అయితే కొంచెం స్మోక్ చేయని టైంలో కొంచెం బాగా బ్రీతింగ్ చేసుకున్నప్పుడు పెయిన్ గా ఉంటుంది. స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందండి? అప్పుడు అంటే నేను స్మోకింగ్ స్మోక్ నోట్ తో రిలీజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నార్మల్ ఉన్న టైంలో కొంచెం అది పెయిన్ గా ఉంటుంది సార్ నోజ్.
అవునండి, స్మోకింగ్ వల్ల ఈ ముక్కు లోపల ఉండే చర్మం లోపల మనకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటాయి. ముక్కు లోపల చాలా సున్నితమైన మ్యూకోజా అనే ఒక పొర ఉంటుందండి. ఆ మ్యూకోజా లోపల ఉండే సెల్స్లో సీలియా అనే చిన్న చిన్న వెంట్రుకలు లాంటివి ఉంటాయి. సో ఈ సీలియా, ఈ వెంట్రుకలు ఆ యొక్క లోపల ఏర్పడిన శ్లేష్మాన్ని బయటికి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ స్మోకింగ్ లోపల ఉన్న ఆ యొక్క కెమికల్స్ ఆ యొక్క వల్ల ఆ యొక్క సీలియా అనేటి చాలా దెబ్బతినడం జరుగుతుంది. తద్వారా సైనసైటిస్ అనే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ని సలహా మేరకు అవసరమైతే యాంటీబయాటిక్స్ లాంటివి వాడితే మీ యొక్క ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతుందండి. డాక్టర్, అలా అదేవిధంగా ఎండోస్కోపీతో సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సర్జరీ చేయించుకోవడం అవసరం అంటారా? ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది ముఖ్యంగా మనము ఎవరైతే సైనస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి మందులు వాడినప్పటికీ ఆ ఇన్ఫెక్షన్ తగ్గక ఇబ్బంది చాలా పడుతూ ఉన్నప్పుడు మాత్రమే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుందో, మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా తగిన ఉపశమనం లభించినప్పుడు మాత్రమే సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండోస్కోపీ ఇంతకుముందు నేను చెప్పుకున్నట్టు ఈ సైనస్ సర్జరీలో గొప్ప పురోగతిని తీసుకొచ్చింది. ఒకప్పుడు ఈ సైనస్ సర్జరీస్ కోత ద్వారా ముక్కు పక్కన ఆ యొక్క ఉన్న చర్మాన్ని కోసి ఆ ముక్కు లోపలికి వెళ్ళి చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీలో ఒక చిన్న గొట్టం లాంటి పరికరాన్ని ఆ ముక్కు లోపలికి పంపిస్తాము. సో అలానే ఈ గొట్టం లాంటి ఈ ఎండోస్కోపీకి లైట్ కూడా అటాచ్ చేస్తాము. సో అలాగే దాన్ని కెమెరా కూడా అటాచ్ చేస్తాము. సో లైట్ కెమెరా ఈ ఎండోస్కోప్కి అటాచ్ చేసిన తర్వాత ముక్కు లోపల ఉండే మిల్లీమీటర్ బై మిల్లీమీటర్ ప్రాంతాన్ని మనం ఖచ్చితంగా ఆ యొక్క మానిటర్లో చూడగలుగుతాము. సో ఈ యొక్క మానిటర్ హై డెఫినిషన్ మానిటర్స్ ఉంటాయి. సో తద్వారా ముక్కు లోపల ఆ సైనస్ లోపల ఉండే చిన్న చిన్న బోన్స్, అట్లానే ముక్కు లోపల ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ యొక్క పొర మ్యూకోజా అనే పొర, అలానే ముక్కు లోపల ఉండే రక్తనాళాలు, ముక్కు లోపల సైనస్ లోపల ఉండే ఆప్టిక్ నర్వ్ కంటికి సంబంధించిన నరాన్ని కూడా ఎవ్రీథింగ్ ప్రతిదీ చాలా ఖచ్చితత్వంతో అండ్ స్పష్టంగా మనకు కనబడుతుంది. తద్వారా మనం ఆ జబ్బుని వీటి ఇంతకుముందు చెప్పుకున్న ప్రాంతాల నుంచి ఆ జబ్బును మాత్రమే ఎటువంటి మిగతా వాటికి ఇంజురీ కలగకుండా పూర్తిగా జబ్బును తొలగించడం జరుగుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్ లోపల ఉన్న చీము ఇటువంటి పూర్తిగా తీసివేసి ఆ సైనస్ లోపల ఉన్న బ్లాక్స్ కూడా క్లియర్ చేసేసి సైనస్ లోపల ఉండే వెంటిలేషన్ అండ్ డ్రైనేజ్ని మనం పూర్తిగా లోపలికి ఆ యొక్క రీఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుందండి సైనస్ సర్జరీ. రైట్ డాక్టర్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో మేడం. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నేను హనుమకొండ నుంచి కాల్ చేస్తున్నా మేడం. నా పేరు సంధ్య. ఓకే సంధ్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సంధ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం గురించి. మాకు 7 ఇయర్స్ బాబు ఉన్నాడు మేడం. 7 ఇయర్స్ బాబు అయితే బాబుకి మొన్న జూన్10 కి దగ్గు బాగా వస్తుందని హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. ఓకే, తీసుకెళ్తే దాంట్లో చూసి బాబుకి ట్రాన్స్ఫర్స్ అయినాయి అన్నారండి. ఓకే, ట్రాన్స్ఫర్స్ అయితే మామూలుగా మెడిసిన్ ఇచ్చి 20,000 ఇట్లా మెడిసిన్ ఇచ్చి వాడమని చెప్పారు, కానీ ట్రాన్స్ఫర్స్ కు ఆపరేషన్ చేయాలంటున్నారండి. దగ్గు మాత్రం తక్కువ కాలేదు. ఓకే, ఈ టాన్సిల్స్ మరియు అడినాయిడ్స్, ముఖ్యంగా టాన్సిల్స్ అడినాయిడ్స్ వల్ల పిల్లల్లో ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో అప్పుడు సైనస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఎడతెరిపి లేకుండా దగ్గు, అలానే గొంతులో నొప్పి, ఈ ఫీవర్, ఇటువంటి సమస్యలన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఇవి మందులు వాడినప్పటికీ పూర్తిగా ఉపశమనం లేకపోయినట్లయితే మీరు మీ డాక్టర్ గారి సలహా మేరకు నిరభ్యంతరంగా ఆపరేషన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మందులతో గిట్ట కాస్త మంచి ఉపశమనం ఉంటే మీరు కొన్ని రోజులు వేచి చూడొచ్చు. ఎండోస్కోపీతో చెవి ఆపరేషన్లు కూడా పాసిబుల్లా? గుడ్, మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది ముఖ్యంగా ఎండోస్కోపిక్ మొదట మనకు ENT ఇయర్ నోస్ త్రోట్ జబ్బులలో ఎక్కువగా సైనస్ సర్జరీస్ చేయడం జరిగింది. కానీ కొంతకాలం గడుస్తూ ఉంటే ఈ ఎండోస్కోప్ని చెవు సర్జరీస్ కూడా ఉపయోగించడం మొదలుపెట్టడం జరిగింది. సో ఎండోస్కోప్తో చెవు సర్జరీస్ కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి ఎండోస్కోపిక్ చెవు సర్జరీస్. ముఖ్యంగా ఈ యొక్క చెవు వెనకాల మాస్టాడ్ అనే బోన్ ఉంటుంది. సో ఆ బోన్కి గిట్ట ఇన్ఫెక్షన్ వస్తే ఆ సర్జరీని మనం ఎండోస్కోప్ ద్వారా క్లియర్ చేయలేము. కానీ చాలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అయినా ఎస్పెషల్లీ ఆ యొక్క CSOM అంటాము, క్రానిక్ సపరేటివ్ ఓటిటిస్ మీడియా,
ఈ జబ్బులో చెవులో నుంచి చీమ్ కారడము, చెవులో రంధ్రం పడడం అనేది జరుగుతూ ఉంది. ఈ రంధ్రాన్ని పూర్తిగా మనము ఎండోస్కోపిక్ టింపనోప్లాస్టీ అనే ఆపరేషన్ ద్వారా ఈ రంధ్రాన్ని పూర్తిగా క్లోజ్ చేయొచ్చు. చాలా మంచి ఫలితం కూడా ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే, ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీస్ ద్వారా చెవు వెనకాల ఎటువంటి కోత లేకుండా మనము ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుందండి. రైట్. ఇంకో కాలర్ లైన్ ఉన్నారు. హలో 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 మేడం, చెప్పండి. మేడం నమస్తే అండి, చెప్పండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? డాక్టర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు, క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే, నేను డాక్టర్ గారు అండి. మీరు ప్రశ్న ఏమిటో అడగండి. సార్ నాకు ఎడమ చెవి కొంచెం నొప్పి ఉంటుంది సార్. ఓకే, ఎక్కడండి మీకు నొప్పి? హలో చెప్పండి మీ ప్రాబ్లం గురించి. అదే మామూలుగా ఇట్లా ఎక్కువ గాలి చలికాలం అంటే గాలి తగిలిన అట్లా ఎడమ చెవి కొంచెం పైన పైన నొప్పి అయినట్లు కనబడుతుంది సార్. గాలి చలికాలంలో మాత్రమే వస్తుందా అండి నొప్పి, మిగతా కాలంలో కూడా వస్తుందా? సార్ మిగతా కాలంలో ఏమి లేదు సార్, చలికాలం ఎక్కువ ఉంటుంది సార్. చలికాలంలో ఎక్కువ ఉంటుంది. చెవు వినపడడం ఏమన్నా తగ్గుతుందా అండి? ఏం లేదు సార్. చెవులోకి వెళ్ళి చీమ్ రావడం ఏమన్నా ఉంటుందా? ఏం లేదు సార్, చెవులో చీమ్ ఏం లేదు సార్. బాగా తుమ్ములు ముక్కులకి వెళ్ళి వాటర్ కావడం కానీ ఇటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటాయండి చలిగాలి సోకినప్పుడు? ఏం లేదు సార్. ఓకే, సో మీరు చెప్తున్న బట్టి మీరు చెప్తున్న లక్షణాలు బట్టి మీకు చెవుకి ముక్కుకి మధ్యలో ఉన్న ఆ యొక్క యూస్టేషియన్ ట్యూబ్ అనే గొట్టం ఉంటుందండి. ప్రాబబ్లీ దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీకు మీరు చెప్పినట్టు చెవు నొప్పి రావడం అనేది, అది కూడా ముఖ్యంగా చలికాలంలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి చాలా సింపుల్గా మీరు ఏది మార్కెట్లో మనకు ఓటీసీ అంటే మనకు మెడికల్ షాప్స్లలో ఓవర్ ద కౌంటర్గా కొన్ని మెడిసిన్స్ దొరుకుతాయండి, సిట్రిజిన్ కానీ లియో సిట్రిజిన్ కానీ ఇటువంటి మాత్రలు వేసుకొని ట్రై చేయొచ్చు. ఇంకోటి మీకు ఈ ముక్కు లోపల డ్రాప్స్ కూడా ఉంటాయి, ఏది ఓట్రివిన్ లేదా నాసివియన్ అనే డ్రాప్స్ ఉంటాయి, అవి ముక్కులో డ్రాప్స్ వేసుకొని అంటే రెండు చుక్కల చొప్పున కుడివైపు ఎడమవైపు రెండు చుక్కల చొప్పున డ్రాప్స్ వేసుకొని స్టీమ్ ఇన్హలేషన్ నీళ్లు వేడి చేసి బాగా ఆవిరి పట్టుకోవడం చేసుకోవచ్చు. తద్వారా మీకు చెవుకి ముక్కి మధ్యలో ఉన్న కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అయిపోయి నొప్పి తగ్గడం జరుగుతుంది. నొప్పి బాగా ఇబ్బంది గిట్ట కలగజేస్తే తాత్కాలిక ఉపశమనం గురించి పెయిన్ కిల్లర్స్ కూడా వాడొచ్చు. అదేవిధంగా అతి క్లిష్టమైన గొంతు ఆపరేషన్లో ఎండోస్కోప్ పాత్ర ఏంటి? ఈ యొక్క గొంతు లోపల ముఖ్యంగా మనకు వాయిస్ ప్రొడక్షన్ చేసే మెకానిజం ఉంటుంది, దాన్ని మనం వాయిస్ బాక్స్ అంటాము లేదా తెలుగులో స్వరపేటిక అంటాము. ఈ స్వరపేటిక లోపల స్వరతంత్రులు అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. సో ఈ స్వరతంత్రులకు రకరకాల జబ్బులు రావడం వల్ల ముఖ్యంగా పాలిప్స్ అనే ఎక్కువ కంతులు లాంటివి పెరగడము లేదా నాడ్యూల్స్ అనేటివి పెరగడము లేకపోతే కొన్ని రకాల క్యాన్సర్ వల్ల గొంతు బొంగురుపోవడము లేదా గొంతు యొక్క తన క్వాలిటీ అనేది చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో మేము ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఎండోస్కోప్ ఉపయోగిస్తామండి, దాన్ని లారింగోస్కోప్ అంటాము. ఈ లారింగోస్కోప్ అనేది మనకు 70 degrees యాంగిల్ లోపల ఉన్న రకరకాల ప్రాబ్లమ్స్ని గుర్తించడానికి తోడ్పడుతుంది. సో తద్వారా ఈ యొక్క ఓకల్ కార్డ్స్ పైన ఉండే ప్రాబ్లమ్స్ని మేము పూర్తిగా పరీక్షించి వాటికి డయాగ్నోసిస్ అంటే వ్యాధి నిర్ధారణ అనేది చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ యొక్క ఆపరేషన్స్ గొంతులో ఈ యొక్క స్వరపేటిక అలాగే ఈ యొక్క స్వరతంత్రులలో వచ్చే ప్రాబ్లమ్స్కి పూర్తి మత్తు ఇచ్చి మైక్రోస్కోప్ ద్వారా ఎక్కువ ఆపరేషన్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఎండోస్కోప్ రావడం వల్ల ఎండోస్కోప్ను ఉపయోగించడం వల్ల ఎటువంటి మత్తు లేకుండా ఆఫీస్ బేస్డ్గా అంటే కేవలం గొంతు ప్రాంతం వరకే అనస్థీషియా ఇచ్చి ఆ లోపల ఒకవేళ పాలిప్స్ ఆ యొక్క నాడ్యూల్స్ లేదంటే సమ్టైమ్స్ బయాప్సీస్ కూడా మనము ఆ యొక్క ఎటువంటి మత్తు ఇవ్వకుండా మనం పూర్తిగా తొలగించడానికి వీలవుతుంది. తద్వారా పేషెంట్ హాస్పిటల్స్లో ఉండాల్సిన అవసరము ఉండదన్నమాట. పేషెంట్ ఆపరేషన్ అయిపోగానే తను వెంటనే తన యొక్క రొటీన్ వర్క్ అనేది తిరిగి చేసుకోవచ్చు. అలాగే తన యొక్క హాస్పిటల్ స్టే అనేది ఎటువంటి అవసరము లేదు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నేను సౌదీ అరబ్ నుంచి మాట్లాడుతున్నాను, జిద్దా నుండి. ఓకే చెప్పండి సార్. అయితే మా బాబు గురించి కొంచెం మాట్లాడాలండి. అతనికి చిన్నప్పటి నుంచి అతను శ్వాస నోటి ద్వారా తీసుకుంటాడు కానీ ముక్కు ద్వారా తీసుకోడండి.
అయితే ఒక డాక్టర్ అడ్వైస్ ఇచ్చారు, అతడు 18 ఇయర్స్ అయిన తర్వాత సర్జరీ చేస్తే అప్పుడు క్యూర్ అవుతుందని. ఇది ఎంతవరకు నిజము? మీ బాబు ప్రస్తుత వయసు ఎంత అండి? ప్రస్తుతం ఉన్న వయసు ఎంత? ఇప్పుడు 18 ఇయర్స్ అండి. ఇప్పుడు 18 ఇయర్సా? అవును. ఓకే. సో మీ బాబుకి ముక్కు లోపల దూలం ఏమన్నా వంకరగా ఉందని చెప్పారా ఇంతకుముందు డాక్టర్ గారు? కొంచెం ఎక్కువ డీటెయిల్స్ చెప్పారు. అది అప్పుడు మేము అతను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీసుకెళ్తే చెప్పారు అది శ్వాస తీసుకోవడం లేదు, నోటి ద్వారా తీసుకుంటున్నారు శ్వాస. మధ్య మధ్యన చూస్తే అతడు నోరు తెరిచి ఉంటున్నారండి. ఓకే, ఇప్పుడు 18 సంవత్సరాలు చేరాడు అంటున్నారు కదా, ఇప్పుడు కూడా అలానే ఇబ్బంది పడుతున్నాడా గాలి పీల్చుకోవడంలో, శ్వాస పీల్చుకోవడంలో? అవునండి, అంటే ఇప్పుడు నార్మల్ గా అతను మేల్కున్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు, కానీ అతను పడుకున్నప్పుడే ఈ ప్రాబ్లం వస్తుందండి నిద్రపోయేటప్పుడు. అదే అండి, ఇప్పుడు యాక్చువల్ గా చాలా హైపర్ యాక్టివ్ కూడా, స్పోర్ట్స్ లో ఉన్నాడు, అంతే అన్నిట్లో ఉన్నాడు, కానీ అతను నిద్రపోయేటప్పుడే చాలా ప్రాబ్లం అవుతుంది. నిద్రపోయేటప్పుడే మీరు చెప్తున్నారు, నిద్రపోయేటప్పుడే బాబుకు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కాబట్టి, టాన్సిల్స్ కానీ అడినైట్స్ కానీ ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోవాలండి. ఒకవేళ టాన్సిల్స్ కానీ అడినైట్స్ లేదా 18 ఇయర్స్ చేరాడు అంటున్నారు కాబట్టి ముక్కు లోపల ఏమన్నా దూలం లాంటిది ఏమన్నా వంకరగా ఉందా కూడా మనము చూడాలి. సో తద్వారా చూసి మనం ఆ యొక్క ప్రాబ్లాన్ని బట్టి ఆపరేషన్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అంతకుముందు కలిసిన డాక్టర్ని మళ్ళీ కలిసి మీరు ఏదన్నా సలహా తీసుకోవచ్చు, లేదు మీ దగ్గరలో ఉన్న ఇంకో డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మీరు సలహా తీసుకోవచ్చు. సలహా మళ్ళీసారి తీసుకొని దాని ప్రకారం చూడాలి. పేషెంట్ని పూర్తిగా పరీక్షిస్తేనే ఇటువంటి కండిషన్స్లో కరెక్ట్గా ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు చెప్పిన దాన్ని బట్టి, నాకు అర్థం చేసుకున్న దాన్ని బట్టి సలహాని ప్రస్తుతానికి ఇస్తున్నాను. డాక్టర్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం కావాలి, మేడం కావాలి, కావాలి నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. సార్ నమస్తే. నమస్తే, మీ సమస్య చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఈ చిరునాలుక అంటారు కదా సార్, అది దారి ఏముంటుంది సార్, అది కొద్ది రోజులు తగ్గిపోద్ది అన్నారు కానీ తగ్గలేదు సార. దానికి ఏం లేదు, ఎందువల్ల ప్రాబ్లం ఏదన్నా ఉంటుందా? మీకు ప్రాబ్లం చీము కావడమా? చీము కాదు సార్, చిరునాలుక, చిరునాలుక ఉంటుంది కదా సార్ గొంతు లోపల, అది కొంచెం దారి ఉంటుంది సార్. అది తర్వాత ఏదో లోపలకు బాధ్యత అన్నారు, అది అట్లాగే ఉండిపోతుంది సార్. అది కొండనాలుకనా అండి మీరు చెప్పే సమస్య? అవునవును సార్, అవును సార. కొండనాలుక అనేది అందరికీ ఉంటుందండి. అది బాగా లావుగా ఉండి బ్రీతింగ్ అంటే ఎక్స్పెషల్లీ స్నోరింగ్ లాంటిది ఏమన్నా కలగజేస్తుంటే దానికి ఆపరేషన్ లాంటివి చేయాల్సి ఉంటుంది. అంతేగాని అది అందరికీ ఉంటుంది కొండనాలుక అనేది, అది రొటీన్గా అందరికీ ఉండే ఆ యొక్క నిర్మాణం అన్నమాట. దానికి యూజువల్గా ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా అరుదు, దాన్ని మనం ఇంగ్లీష్లో ఉబులా అంటాము. ఓకే, సో దాని గురించి మీరు ఎక్కువ చింతపడాల్సిన అవసరం లేదండి. ఓకే డాక్టర్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో హలో, మా పేరు నవ్య అండి. ఓకే నవ్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఉప్పల్నిండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, సందేహం ఏంటో అడగండి. నమస్తే నవ్య గారు, మీ యొక్క సందేహాన్ని చెప్పండి. అంటే నాకు నైట్లోని ఇట్లా తుమ్ములైన వచ్చాయంటే సరిదైపోతుంది, ఎందుకలా అనేది అర్థం అవ్వదు. ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ సమస్య? 6 మంత్స్ నుంచి ఉందండి. 6 మంత్స్ నుంచి ఉంది. ఓకే, సమ్మర్ లో కూడా ఇబ్బంది పెట్టిందా లేకుంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది? అంతకుముందు వింటర్ లో కూడా అంతేనండి. సమ్మర్ మీరు చెప్తున్నా బట్టి తుమ్ముల తర్వాత బాగా ముక్కులోకి వెళ్ళి వాటర్ రావడం అంటుంటుందా? వాటర్ వస్తాయి బాగా. బ్రీతింగ్ ఎలా ఉంటుంది మీకు? వాయు గాలి నైట్లో అయితే ఇబ్బంది అయిపోతుంది, పగల అయితే ఇంకా కర్చీఫ్ పెట్టుకొని మానేజ్ చేసుకుంటాను. ఎప్పుడైనా బాగా జ్వరం రావడం గానీ తలనొప్పి రావడం గానీ ఏమైనా జరుగుతుందా? జ్వరం ఎప్పుడు రాలేదు కానీ తలనొప్పి బాగా వస్తుందండి. తలనొప్పి బాగా వస్తుంది. మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు అలర్జీ మరియు సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నారండి. ఈ యొక్క అలర్జీ అనేది, సైనస్ అనేది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లము. ఈ అలర్జీ సైనస్కి మందుల ద్వారా మంచి ఉపశమనం అనేది మీకు లభించడానికి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ ప్రాబ్లం మీకు 6 మంత్స్ నుంచే ఉంది కాబట్టి మీరు దాని గురించి తగిన శ్రద్ధ తీసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలిస్తే పూర్తి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. అప్పటి వరకు మీకు తాత్కాలిక ఉపశమనం గురించి, ఎప్పుడన్నా బాగా తుమ్ములు బాగా ఇబ్బంది పెడుతున్నట్టయితే మీకు లివోసిట్రజిన్ కానీ సిట్రజిన్ లాంటి మాత్రలు అనేది తాత్కాలిక ఉపశమనకు మాత్రమే వేసుకోవాలి. అలానే కంటిన్యూస్లో వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఎక్కువ రోజులు వాడడం అంత మంచిది కాదు.
ఒకవేళ మీకు సైనస్ ప్రాబ్లం గిట్ట ఉన్నట్టయితే మీకు తగిన యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. తద్వారా మీ ప్రాబ్లమ్ చాలా వరకు రెక్టిఫై అవుతుందండి. రైట్ డాక్టర్. అదేవిధంగా ఎండోస్కోపిక్ అడెనోయిడెక్టమీ అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి? అడెనోయిడెక్టమీ అనేది ఎక్కువగా చిన్నపిల్లల్లో చేసే ఆపరేషన్ అండి. ఈ అడినాయిడ్స్ ఎక్కువ ఎన్లార్జ్మెంట్ అవ్వడం వల్ల అడినాయిడ్స్ అనేవి చాలా ఎక్కువగా పెద్దగా పెరిగిపోయి ఈ యొక్క బ్రీతింగ్కి ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, అలానే ఈ బ్రీతింగ్ ముక్కు ద్వారా తీసుకోకపోవడం వల్ల నోటి తెరిచి గాలి పీల్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ యొక్క అడినాయిడెక్టమీ అనే ఆపరేషన్స్ చేయవలసి వస్తుంది. మందులతో తగ్గినప్పుడు ఆపరేషన్స్ చేయవలసి వస్తుంది. సో ఈ ఆపరేషన్ చేయడానికి మనకు ఒకప్పుడు క్యూరటేజ్ అనే పద్ధతి ఉండేదండి. అంటే ఆ యొక్క అడినాయిడ్స్ని కేవలం ఒక చిన్నపాటి క్యూరటేజ్ ద్వారా మనము పూర్తిగా తొలగించడానికి ఒకప్పుడు ప్రయత్నించేవాళ్ళు. కానీ ఆ టెక్నిక్ వల్ల ఎంతో కొంత అడినాయిడ్స్ అనేది చాలాసార్లు మిగిలిపోవడం అనేది జరిగేది. ఆ మిగిలిపోయిన అడినాయిడ్స్ మళ్ళీ తిరిగి పెరిగే అవకాశము చాలా, ఒక అప్రాక్సిమేట్లీ 40-50% అనేది రికరెన్స్ అనేది ఉండడం జరిగేది. కానీ ఈ ఎండోస్కోప్ పరికరం ఉపయోగించడం ద్వారా అడినాయిడ్స్ పూర్తిగా మనము తీసేయడంకి మనకు చాలా అవకాశం అనేది ఏర్పడుతుంది. అలానే ఎండోస్కోప్ అడినాయిడెక్టంలో యూజ్ చేసే లేజర్స్, కోబ్లేషన్స్, తద్వారా బ్లడ్ లాస్ అనేది ఏమీ లేకుండా పూర్తిగా అడినాయిడ్స్ని కంప్లీట్ రిమూవల్ చేయడం జరుగుతుంది. తద్వారా పేషెంట్కి మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేసే అవకాశము చాలా చాలా తగ్గుతుందండి. రైట్. అదే చెవి సర్జరీలో ముఖ్యంగా స్పెషలైజ్డ్ మైక్రోస్కోప్ ఆవశ్యకత ఏంటి? మైక్రోస్కోప్ అనేది చెవి సర్జరీస్లో దానికి చాలా అవసరం ఉందండి. కొన్ని ఆపరేషన్స్ మాత్రమే మనం ఎండోస్కోప్తో చేయగలుగుతాం. ఇంతకుముందు చెప్పినట్టు ఈ మాస్టాయిడ్ ఆపరేషన్ అనేది ముఖ్యంగా మైక్రోస్కోప్ ద్వారానే చేయడం జరుగుతుంది. అలానే చెవి లోపల జబ్బు చాలా ఎక్కువ ఉన్నప్పుడు దానికోసం కూడా మనం మైక్రోస్కోప్ అనే పరికరాన్ని పూర్తిగా వాడాల్సి ఉంటుంది. ఈ ఎండోస్కోప్ ద్వారా ఈ యొక్క చెవి రంధ్రం పూడ్చడము మరియు స్టెపిడాటమీ అంటే చెవి లోపల చాలా చిన్న చిన్న ఎముకలు ఉంటాయండి. సో అందులో స్టేపిస్ అనే ఎముక మన టోటల్ బాడీ లోపలనే ఉన్న అతి చిన్న ఎముక. సో ఆ చిన్న ఎముకకు కొన్ని రకాల జబ్బులు, ఎస్పెషల్లీ ఆ చిన్న ఎముక గట్టిగా అయిపోయి మూమెంట్ తగ్గిపోయి చెవి లోపల వినికిడి లోపం అనేది తలెత్తుతుంది. ఆ చిన్న ఎముకకు ఉన్న ఆపరేషన్ కూడా ఈ స్టెపిడాటమీ, స్టెపిడెక్టమీ అంటాము. ఈ ఆపరేషన్ని మనము ఎండోస్కోప్ ద్వారా చేయొచ్చు. అలానే ఇంతకుముందు చెప్పినట్టు మాస్టాయిడ్ ఆపరేషన్స్ కానివ్వండి, కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి ఆపరేషన్స్ కానివ్వండి, ఇవి మైక్రోస్కోప్ ద్వారా చేయడానికి మాత్రమే వీలవుతాయి. ఎండోస్కోప్ పరికరం అనేది ఇటువంటి ఆపరేషన్స్లో దాని యొక్క రోల్ అనేది అసలు లేదని చెప్పుకోవచ్చు. రైట్. చెవి సర్జరీలో ఎండోస్కోపిక్ సక్సెస్ రేట్ ఫైనల్గా ఎలా ఉందంటారు? అసలు మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే చాలా కాలం నుంచి మనకు ట్రెడిషనల్గా జరుగుతున్న ఆపరేషన్స్ మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీస్. అలానే ఇంతకుముందు నేను చెప్పినట్టు కొన్ని సర్జరీస్ మాత్రము, ఎస్పెషల్లీ టింపెనోప్లాస్టీ, అలానే స్టెపిడాటమీ, ఇటువంటి ఆపరేషన్స్ మాత్రం ఎండోస్కోప్తో ప్రస్తుతం చేయడం జరుగుతుంది. వీటి యొక్క సక్సెస్ రేట్ మనం మైక్రోస్కోప్తో పోల్చుకుంటే ఇంచుమించు నియర్ నార్మల్ అని చెప్పొచ్చు అండి. కానీ ఎండోస్కోప్ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఎటువంటి కోత లేకుండా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అండ్ హీలింగ్ టైం చాలా తక్కువ. ఒకప్పుడు ఈ యొక్క మైక్రోస్కోప్ ద్వారా చేసే ఆపరేషన్స్ అనేవి కనీసం 3-6 వారాలు పడుతుందండి చెవు గాయం మారడానికి. కానీ ఎండోస్కోప్ ద్వారా చేసే ఆపరేషన్లు గాయం మారడానికి కేవలం వారం లోపలనే గాయం పూర్తిగా మానిపోతుంది. అలానే హియరింగ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా తొందరగా, అంటే పేషెంట్ ఆపరేషన్ తర్వాత, ఈ యొక్క ఎండోస్కోపిక్ ఆపరేషన్ తర్వాత హియరింగ్ ఇంప్రూవ్మెంట్ చాలా తొందరగా తను గుర్తించగలుగుతాడు. అదే మైక్రోస్కోప్ ఆపరేషన్ ద్వారా ఆ యొక్క హియరింగ్ ఇంప్రూవ్మెంట్ గుర్తించడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. ఫైనల్గా డాక్టర్ గారు, అంటే సీజన్ వచ్చేసింది, చలికాలం వచ్చేసింది, ఈఎన్టి చెవి ముక్కుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, డాక్టర్ దగ్గరకు వెంటనే వెళ్ళాలి అని తెలుసుకునే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? సార్, నా పేరు సుబ్బయ్య అండి. సుబ్బయ్య గారు చెప్పండి. ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సార్, ఇది నాకు టాన్సిల్స్ ప్రాబ్లం ఉంది, దాంతో చెవులో బాగా నొప్పి వస్తుంది. ఓకే. అయితే కొద్దిగా చలి తగిలితే మాత్రం నాకు కొద్దిగా పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఎలాంటివి కేవలం చెవు ప్రాబ్లమే ఉంటుందా అండి, గొంతులో కూడా ఇబ్బంది ఉంటుందా? ఈ టాన్సిల్స్ గొంతులో ఇబ్బంది ఉంటుంది సార్, టాన్సిల్స్ పెయిన్ ఉంటుంది. అయితే డాక్టర్స్ చూపిస్తే అప్పటికప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అంతవరకు సరిపోతుంది. మిగతా టైంలో మాత్రం
సంవత్సరంలో ఎన్నిసార్లు ఇబ్బంది పెడుతుందండి మీకు ఈ ప్రాబ్లం? ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉంది సార్. నాకు మీ వయసు ఎంత ప్రస్తుతానికి? 34 అండి. 34. ఓకే. మీరు ఇబ్బంది చాలా కాలం నుంచి బాధపడుతున్నారు, మరియు ఇబ్బంది ద్వారా మీరు ప్రతిసారి అప్పుడప్పుడు ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ తీసుకోవడం జరుగుతుంది, కాబట్టి ఇవి తొలగించుకోవడమే మంచిది. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే 34 సంవత్సరాలు మీకు ఆల్రెడీ వచ్చాయి. సో ఈ యొక్క టాన్సిల్స్ యొక్క రోల్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉంటుందండి. మ్యాక్సిమం 12 ఇయర్స్ వరకు వాటి యొక్క ఉపయోగం అనేది ఉంటుంది. 12 ఇయర్స్ తర్వాత అవి మనకు అంత పెద్ద ఉపయోగం ఉండదు. అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి పెద్దగా ఉపయోగం ఉండదు. సో కానీ మీకు మీ విషయంలో అవి ఇన్ఫెక్షన్కి గురై చాలా ఇబ్బంది పెడుతున్నాయి, కాబట్టి తీసుకోవడం చాలా మంచిదండి. మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే మీకు తగిన పరిష్కారాన్ని సూచిస్తారు. రైట్ డాక్టర్, ముఖ్యంగా ఎండోస్కోపీ దాని విధానం గురించి, దాని ప్రయోజనాల గురించి మా ప్రేక్షకులకి చక్కగా తెలియజేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎండోస్కోపీ విధానంతో చెవి ముక్కుకి సంబంధించి సమస్యలన్నీ డాక్టర్ సతీష్ కుమార్ గారి మాటల్లో విన్నారు కదా. మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్.